హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవైస్ క్రియేషన్. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే వెల్లుల్లి యొక్క ఔషధ గుణాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మనలో కొత్త కొత్త ఐడియాలు రావాలన్నా డయాబెటీస్ని పూర్తిగా తగ్గించే పక్షవాతానికి మందుల, గుండె సమస్యలకు మందుల, ఇలా ఎన్నెన్నో అనారోగ్యాలకు వెల్లుల్లి ఉపయోగపడుతుంది. వెల్లుల్లి అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇందులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని ఉపయోగించడం వల్ల చాలా వరకు ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. ఘాటైన వాసనతో ఉండే దీనిని చాలామంది కూడా తినడానికి అంతగా ఇష్టపడరు. కానీ దీనిని తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మీరు డైట్లో భాగంగా చేసుకుంటారు. ముఖ్యంగా చెప్పాలంటే వెల్లుల్లి అనేది గుండె సమస్యలకు మందులా ఉపయోగపడుతుంది. శరీరంలోని వ్యర్థాలను పోగొట్టే అద్భుత గుణాలు వెల్లుల్లో ఎక్కువ ఉంటాయి. శరీరానికి మేలు చేసే హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని పెంచడమే కాకుండా శరీరానికి హాని కలిగించే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది. దీంతో రక్త కణాలు కూడా మెరుగ్గా ఉంటాయి. గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గిపోతుంది. ముఖ్యంగా బీపీ తగ్గుతుంది. ఈ కారణంగా గుండెపోటు పోతుంది. సెకండ్ టాపిక్ ఏంటంటే పక్షవాతానికి మందుల వెల్లుల్లి. వెల్లుల్లిలో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్, సూక్ష్మక్రిములను చంపేసే యాంటీ మైక్రోబయల్, విష వ్యర్థాలను బయటకు పంపే యాంటీసెప్టిక్ గుణాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల హైపర్ టెన్షన్ వంటి సమస్యలు దూరమవుతాయి. తాజాగా దీనిపై శాస్త్రవేత్తలు కొన్ని పరిశోధనలు జరిపారు. ఇందులో ఎన్నో ఆశ్చర్యపరిచే విషయాలు తెలిసాయి. అందులో ముఖ్యంగా రెగ్యులర్గా వెల్లుల్ని తినే వారికి పక్షవాతం వంటి సమస్యలు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుందని చెబుతున్నారు. దీనిని ఏ రకంగా తీసుకున్నా లాభం ఉంటుందని, అయితే ముఖ్యంగా పచ్చిగా తినేవారికి అధిక లాభం ఉంటుందని చెబుతున్నారు. థర్డ్ టాపిక్ ఏంటంటే డయాబెటీస్ని తగ్గించే వెల్లుల్లి. డయాబెటీస్ నేటి కాలంలో చిన్న పెద్ద అందరికీ వచ్చే ఈ సమస్యని తగ్గించుకోవాలని చూస్తున్నాం. అయితే మీరు ఖచ్చితంగా వెల్లుల్లిని మీ ఫుడ్లో భాగం చేసుకోండి. ఇలా చేయడం వల్ల చాలా వరకు మీ సమస్య దరిచేరకుండా ఉంటుంది. ఇందులోని ఎన్నో ప్రత్యేక గుణాలు డయాబెటీస్ని చాలా వరకు తగ్గిస్తుంది, కంట్రోల్లో ఉంచుతుంది. కాబట్టి రెగ్యులర్గా వెల్లుల్లిని మీ యొక్క ఆహారంలో భాగం చేసుకోండి. ఫోర్త్ టాపిక్ ఏంటంటే బరువు పెరగకుండా ఉండడం. వెల్లుల్లిని తినడం వల్ల మరో ముఖ్య లాభం ఏంటంటే దీనిని తినడం వల్ల పొట్టలో పవర్ ఫుడ్లా పనిచేస్తాయి. దీనిలోని ప్రత్యేక గుణాలు కొవ్వును కరిగిస్తాయి, మెటబాలిజంను పెంచుతాయి, అంతేనా జీర్ణ సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. ఈ కారణంగా త్వరగా బరువు తగ్గుతారు. అందుకే బరువు తగ్గాలనుకునేవారు వీటిని ఉదయాన్నే పచ్చిగా తినడం అలవాటు చేసుకోండి. దీన్ని నీటిలో నానబెట్టి తింటే అదనపు లాభం ఉంటుంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే మతుమార్పు తగ్గుతుంది. వెల్లుల్ని తినడం వల్ల మరో ముఖ్య బెనిఫిట్ ఏంటంటే బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. దీన్ని తినడం ద్వారా బ్రెయిన్కి ఆక్సిజన్ సరఫరా సాఫీగా అవుతుంది. ఈ కారణంగా బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. దీంతోపాటు మతుమార్పుకి కారణమయ్యే ఆల్జీమర్స్ వ్యాధి రాకుండా చేస్తుందని చెప్తున్నారు. దీనివల్ల కొత్త కొత్త ఆలోచనలు వస్తాయని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో ద్వారా వెల్లుల్లి యొక్క ఆయుర్వేద గుణాలు పూర్తిగా తెలుసుకున్నారని భావిస్తున్నాను. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు మళ్ళీ నేను పెట్టే కొత్త కొత్త వీడియోస్ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంవైస్ క్రియేషన్.